కర్నూలు జిల్లా ఆర్లగడ్డ. ఆర్లగడ్డ మున్సిపాలిటీలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వైస్ ఛాన్సలర్ వెంకటేశ్వర్ రెడ్డి మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ పి కిషోర్తో తన బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి లేఅవుట్ల వివరాలను కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే మిడిల్ స్కీమ్ గ్రూప్ వారి కొరకు మున్సిపాలిటీ పరిధిలో భూసేకరణ ఎక్కడ చేశారు, అక్కడి వసతులపై ఆరా తీశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఎంఆర్ఓ రమేష్ రెడ్డిలతో కలిసి ప్రపోజల్లో ఉన్న భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీపీఓ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కిషోర్, ఎంఆర్ఓ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ అని మధ్యతరగతి ఇప్పుడు అయితే పేదలందరికీ ఇల్లులాగా మధ్యతరగతి కుటుంబాలకు కూడా స్వచ్ఛమైన ధరలు అంటే మార్కెట్లో క్లియర్ టైటిల్ ఉండి బాగా సేలబుల్ ఉండే ప్లాట్స్ వాళ్ళందరికీ ఎక్కడైతే బాగా అనుకూలంగా ఉంటుందో అక్కడ ఇవ్వాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళు ప్రాఫిట్ ఉంటుంది. గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ప్రాఫిట్ లేకుండా మేమే ల్యాండ్స్ కొని అక్వైర్ చేసుకొని దాన్ని మేమే లేఅవుట్ చేసి మధ్యతరగతి కుటుంబాలందరికీ చీప్ రేట్లో ఇవ్వాలి. అన్నీ రేటు ఇప్పటికి ఎన్ని ఎకరాలు చూస్తారు సార్? 30 ఎకరాలు పడకల్లా గ్రామంలో 30 ఎకరాలు చూసాము. మనకి ఎంతమంది కావాలని అప్లికేషన్ ఏంటంటే 355 మంది వచ్చి ఇది ఎప్పటి లోపల ఇంప్లిమెంట్ చేయగలరు సార్? ఇప్పుడు మన ఇది వచ్చే ఉగాది నాటికి అందరికీ పట్టాలు పంచాలని సరదాగా ఒక లేటెస్ట్ నుంచి ఇప్పుడు ఆళ్ళగడ్డ కూడా కూడాపడి జాయిన్ అయ్యి సార్.